అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కోడలి సంపాదనపై పడి తినాలి అనుకునే అత్తకి ఆడబిడ్డలకి భర్త చెప్పిన సమాధానం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. విశాలాక్షి రత్నాకర్లకి నలుగురు పిల్లలు. పెద్దవాడు ఆనంద్, ఆనంద్ తర్వాత వాళ్ళకి ఇద్దరమ్మాయిలు. పెద్ద కూతురు పేరు శ్వేత, రెండో కూతురు పేరు నిత్య, ఆఖరి కొడుకు పేరు సుమన్. పెద్ద కొడుకు ఆనంద్కి చదువు అయిపోయింది, ఇంజనీరింగ్ పూర్తయిపోయి ఆ తర్వాత ఎంటెక్ కూడా చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక ఆనంద్కి పెళ్లి చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని విశాలాక్షి రత్నాకర్లో డిసైడ్ చేసుకుని పెళ్ళిళ్ళ పేరయ్యతో సంబంధాలు వెతకమని చెప్పారు. అలా పెళ్ళిళ్ళ పేరయ్య తీసుకొచ్చినటువంటి సంబంధాల్లో చాలా మంచి సంబంధం వింధ్యా వాళ్ళది. వింధ్యా వాళ్ళ అమ్మ వసుంధర, వింధ్యా వాళ్ళ నాన్నగారు రాఘవ గారు. వింధ్యాకి ఒక చెల్లి ఉంది, ఆమె పేరు ప్రతీక్ష. వింధ్యా అప్పటికే చదువుకుని బీటెక్ కంప్లీట్ చేసి ఇంట్లోనే ఉంటుంది. కాబోయే భర్తకి ఉద్యోగం చేయటం ఇష్టమో కాదో, అతని ఇష్ట ప్రకారం తాను ఉద్యోగం చేయటమా మానటమా అనేది నిర్ణయించుకోవచ్చని ఆమె ఆ సంవత్సరమే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండటంతో పెళ్లి చేసేస్తాను, ఆగమ్మ పెళ్ళైన తర్వాత నువ్వు నీ భర్త కలిసి మాట్లాడుకుని నిర్ణయించుకొని మీ ఇద్దరి ఇష్ట ప్రకారం నీ ఉద్యోగం చేయటమా మానటమా అనేది ఆలోచించుకుందరు కానీ అని చెప్పారు రాఘవ గారు. తల్లిదండ్రుల మాటని కాదనని వింధ్య సరేనని తలుపేసింది. అయితే విశాలాక్షి రత్నాకర్లో ఆనందని తీసుకుని అలాగే తమ మిగతా పిల్లల్ని తీసుకుని పెళ్లి చూపులకి వచ్చారు వింధ్య వాళ్ళింటికి. వింధ్యకి ఆనంద్ చాలా బాగా నచ్చాడు. ఆనంద్కి వింధ్య ఇంకా నచ్చేసింది. పెళ్లి చూపుల్లో ఆమెను చూసిన మరుక్షణమే తన మనసు పారేసుకున్నాడు. ఆమె అందానికి, ఆమె ముగ్ధ మనోహర స్వరూపానికి అతను దాసుడే అయిపోయాడు. ఆమెని ప్రేమిస్తూ ఆరాధించడం మొదలుపెట్టాడు. అంత నచ్చేసింది అతనికి. ఇన్ని సంవత్సరాలుగా అతను కాలేజీలో ఎందరో అమ్మాయిల్ని చూశాడు. ఎవరిని చూసినా కలగని ఏదో కోరిక, ఏదో ఆశ, ఏదో ప్రేమ, అనురాగం వింధ్యని చూసిన మరుక్షణమే ఆనంద్కి కలిగాయి. దాంతో ఆనంద్ వింధ్యనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆనంద్కి వింధ్యకి అదే మొదటి పెళ్లి చూపులు. కానీ విశాలాక్షి మాత్రం ఎందుకురా కంగారు పడి అప్పుడే ఆమెనే చేసుకుంటాననడం. మరొక 5-6 సంబంధాలు లిస్టులో ఉన్నాయి, వాటిని కూడా చూసి ఆ తరువాత ఈమెను ఫైనల్ చేయొచ్చులే అంటే, లేదమ్మా నేను నిర్ణయం చేసుకున్నాను అన్నాడు ఆనంద్. దాంతో విశాలాక్షి, మా అబ్బాయి అమెరికా వెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాడు, మీరు తప్పుగా అనుకోకపోతే మా అబ్బాయి అమెరికా వెళ్ళటానికి డబ్బులు మీరు కట్నంగా ఇస్తానన్నా లేదు కానుకగా ఇస్తానన్నా ఇస్తే రేపొద్దున మీ అమ్మాయే వెళ్ళి అమెరికాలో ఉండి లక్షల్లో కోట్లల్లో సుఖ సంతోషాలని అనుభవిస్తుంది. మీ అమ్మాయి భవిష్యత్తు కోసమే చెప్తున్నాను. మీరు మీ అల్లుండే అమెరికా పంపించుకుంటే రేపొద్దున మీ పెళ్ళే అక్కడికి వెళ్ళి సుఖపడుతుంది అంది. ఆ మాటకి ఆనంద్ లోపలికి రమ్మనమని చెప్పి తల్లి తండ్రుల్ని లోపలికి తీసుకెళ్ళి, ఏంటమ్మా ఇది, మనకేదో తినటానికి ఉండటానికి లేనట్టు, నువ్వు అలా మొహమాటం లేకుండా వింధ్యా వాళ్ళ అమ్మా నాన్నగారులని అడగొచ్చా, వాళ్ళకి ఇంకొక ఆడపిల్ల లేదు వెనకాల, అయినా మన ఇల్లుంది, తాకట్టు పెట్టి నేను వెళ్తాను, ఆ తర్వాత నేను విడిపిస్తాను, లేదంటే మనకంటూ పొలం ఉంది, ఆ పొలాన్ని నేను లోన్ పెట్టుకుని వెళ్తాను, అంతేకాని నువ్వు ఇదేం పనులమ్మా, నువ్వు చేసేవి 10 ఎకరాల పొలం ఉన్న మనం, సొంతిల్లున్న మనం ఇలా చేయటం కరెక్ట్ కాదు అన్నాడు. ఆ మాటకి మాట్లాడవేంటి నాన్న అంటూ ఉండగా రత్నాకర్ గారు, వాడు చెప్పేది కూడా నిజమే కదా విశాల, పోనీ ఆ పొలాన్ని పెట్టుకొని వెళ్ళనివ్వు వాణ్ణి అన్న మాటకి మీరు నోరు మూస్తారా, ఇప్పుడు నువ్వు పొలం తాకట్టు పెట్టుకొని వెళ్తావురా, ఎందుకు అంత అవసరం, ఏమొచ్చింది మళ్ళీ దాన్ని నువ్వు అక్కడికి వెళ్ళి విడిపించాలి కదా, అదే ఎవరికి ఇస్తున్నారా, వాళ్ళ బిడ్డ కోసమేగా వాళ్ళు ఇచ్చుకుంటున్నారు, అయినా నేనేమైనా కట్నంగా అడిగానా, కానుకగానేగా అడిగాను, అయినా నేనేమైనా వాళ్ళమ్మాయికి ఇవ్వకపోతే కుదరదు అని పట్టుపట్టానా, వాళ్ళిష్టమని వాళ్ళిష్టానికేగా వదిలేశాను అంటున్న విశాలాక్షి మాటలన్నీ కూడా అక్కడే ఉన్నటువంటి రాఘవ గారి అక్క కావేరి గారు వింది. కావేరి గారికి పెళ్ళైన
10 సంవత్సరాలకే భర్త చనిపోయాడు, పిల్లలు లేరు, బోలెడంత ఆస్తి. దాంతో కావేరి గారు ఎవరి దగ్గరకో వెళ్ళి ఉండాల్సిన అవసరమేముంది, తన ఒక్కగానొక్క తమ్ముడు రాఘవ, ఆయన భార్య వసుంధర చాలా మంచిది. దాంతో ఆవిడ తన తమ్ముడు పిల్లలిద్దరినే తన బిడ్డలుగా భావించి తనకున్న పదో పరకో వాళ్ళకే పెట్టి అక్కడే ఉండొచ్చని కొన్ని సంవత్సరాలుగా వాళ్ళింట్లోనే ఉంటోంది. ఇదంతా విన్న కావేరి గారు బయటికి వచ్చి తమ్ముణ్ణి మరదల్ని లోపలికి పిలిచి, మీరు వెనకాడొద్దురా, అబ్బాయి చాలా మంచివాళ్లాగా ఉన్నాడు, నాకెందుకో చాలా నచ్చాడు. అతనిలో అన్నీ కూడా ఉన్నతమైనటువంటి అభిప్రాయాలు, ఉన్నత స్వభావం కలిగిన పిల్లాడు. అలాంటి వాడు మన పిల్లకి మళ్ళీ మళ్ళీ వెతికినా కూడా దొరకడు. అతనికి నిజానికి కట్నం మీద ఆశ లేదు, మన దగ్గర గుంజుకుని వెళ్ళాలి అని అతనేమీ కోరుకోవటం లేదు. అతని అమ్మ మాత్రమే ఆశాపరురాల్లాగా ఉంది. ఇక ఇవన్నీ సహజమే, పెళ్ళన్న తరువాత నా దగ్గర 50 లక్షలు ఉండనే ఉన్నాయి, నేను ఆ డబ్బుల్ని ఏం చేసుకుంటాను చెప్పు, పెద్దదానికి పాతిక రెండో దానికి పాతిక ఇద్దామని అనుకుంటున్నాను. అది కాక ఇంతకాలంగా నాకు పుట్టింట్లో అమ్మ వాళ్ళు పెట్టినటువంటి 5 ఎకరాల పొలం అమ్మగా వచ్చిన డబ్బులు మరొక 30 లక్షలు ఉండనే ఉన్నాయి, అవి కాకుండా నా నగలు ఉన్నాయి, నేనేం చేసుకుంటాను ఇవన్నీ చెప్పు. ఇప్పుడు ఇక నాకు మీ బావగారు లేకపోయిన తర్వాత వాటన్నిటి మీద నీకు ఆశ పెంచుకొని నాకు అవసరం అంటావా అవన్నీ అన్న మాటలకు అది కాదక్కయ్యా, ఈరోజు ఇది ఇక్కడితో మొదలై ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో అన్నారు రాఘవ గారు. వసుంధర గారు కూడా తటపటాయిస్తూ ఉండగా, మీ ఇద్దరు మారు మాట్లాడితే నా మీద ఒట్టే అని విశాలాక్షి రత్నాకర్లు బయటకు రాగానే, మాకు మీ సంబంధం ఇష్టమేనండి, మీరు అడగకుండా మేమే చెప్తున్నాం. అదేంటంటే అబ్బాయి అమెరికా వెళ్ళటానికి ఖర్చు అయ్యేటటువంటి 25 లక్షల రూపాయలు నేనే ఇస్తాను, అలాగే పెళ్లి ఖర్చులకి 5 లక్షల రూపాయలు ఇస్తాను, ఆడపడుచులిద్దరికీ కూడా చెరుకు 50,000 రూపాయలు ఆడపడుచు కట్నాలు ఇస్తాను, దానికి తోడు మా అమ్మాయికి 100 సవర్ల బంగారం చేయించాం, ఆ బంగారం మొత్తం కూడా నేను మా తమ్ముడు పిల్లలిద్దరికీ కూడాను చెరొక 50 సవర్లు ఇద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాది, దాని ప్రకారం నేను వింధ్యకి 50 సవర్ల బంగారాన్ని పెడతాను అని లెక్క చెప్పేశారు కావేరి గారు. దాంతో రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అనిపించేసరికి విశాలాక్షి నోటికి తాళం పడిపోయింది. ఇక అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆనంద్కి వింధ్యకి పెళ్ళైపోయింది. ఆ తరువాత అన్నమాట ప్రకారమే వింధ్యకి 50 సవర్ల బంగారం అప్పచెప్పేశారు కావేరి గారు. అయితే ఆనంద్ చాలా తెలివైనవాడు, వింధ్య నీకు అవసరమైనంత వరకు నువ్వు బంగారం ఉంచుకొని మిగతా బంగారం మొత్తం తీసుకెళ్ళి మీ పుట్టింట్లో పెట్టేసిరా, లాకర్లో నీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో పెట్టమనమన్నానని చెప్పు అని చెప్పాడు ఆనంద్. అలాగే ఇచ్చేసి వచ్చింది వింధ్య. ఆ తరువాత వాళ్ళిచ్చినటువంటి ఆ 25 లక్షల డబ్బుతో అతను అమెరికాకి 6 నెలల్లో వెళ్తూ కూడా వింధ్యకి ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. నాకు ఫోన్ చేయి, నాకు ఏదున్నా సరే మంచి చెడు చెప్పు, నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి కానీ ఇప్పుడు నాకు అంత సమయం సందర్భం లేదు, నువ్వు అమెరికా వచ్చాక నేను మాట్లాడతాను, నా చదువు పూర్తయిపోయి ఉద్యోగం రాగానే నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి భార్యకి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. కానీ వింధ్య మాత్రం ఎందుకో ఆనంద్ని పూర్తిగా నమ్మలేదు, ఆమె భయపడుతూనే ఉంది. తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతోమంది తన స్నేహితురాళ్ళు భర్తలు ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారని, ఒకళ్ళు కొడతారని, ఒకళ్ళు తిడతారని, ఒకళ్ళు తాగుతారని, ఒకళ్ళు పేక ని, ఒకళ్ళకు అనుమానం అని, ఒకళ్ళు చెప్పుడు మాటలు వింటారని, ఒకళ్ళు తల్లి మాట, తండ్రి మాట, అక్క మాట, స్నేహితుల మాట, ఇలా చాలా రకాలైనటువంటి మగాళ్ళు ఉంటారని విన్న వింధ్య తన భర్త ఆనంద్ ఎలాంటి వాడో తెలియక అతను ఏం చెప్పినా ఊ అని వదిలేసేది. అలా ఆనంద్ అమెరికాకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో వెళ్ళేటప్పుడు కూడా ఆనంద్కి అనుమానం అనిపించి వింధ్యని తనతో రమ్మనమని, తను అమెరికా ఫ్లైట్ ఎక్కిన వెంటనే అత్తామావల్ని వింధ్యని తనతో తీసుకెళ్ళిపోమ్మనమని, వాళ్ళ దగ్గరే తను వచ్చేంత వరకు ఈ 2 సంవత్సరాలు ఉంచుకోమని ఎయిర్పోర్ట్లో చెప్పి మరీ ఫ్లైట్ ఎక్కాడు. దాంతో వింధ్య వాళ్ళ అమ్మ నాన్న వసుంధర రాఘవ గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అయితే నెల రోజులు తిరగకుండానే పెళ్ళైనటువంటి కొత్త కోడలు ఇంట్లో లేదని చుట్టుపక్కల వాళ్ళు బంధువులు అనుకుంటున్నారు. కొడుకెటు దేశం విడిచిపోయాడు, కోడలు కూడా ఇంటి పొట్టున ఉండకపోతే ఎలా అని విశాలాక్షి ఒక రోజున తన కూతుళ్లను వెంట పెట్టుకొని వెళ్ళి వింధ్యని తెచ్చేసింది నెల రోజులు తిరగకుండా తమ ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత వింధ్య చాలా బాగా టైలరింగ్ చేస్తుందని, పెళ్లి చూపుల్లో అలాగే పెళ్ళప్పుడు రకరకాల
రకరకాల బ్లౌజులన్నీ కూడా తనే తానే డిజైన్ చేసుకున్నానని చెప్పటం విని ఉంది విశాలాక్షి. దాంతో వెంటనే రెండు మిషన్లు కొని వింది ముఖాన పడేసింది. కనీసం అవి ఎలక్ట్రిక్ మిషన్లు కూడా కాదు, కాళ్ళతో తొక్కే మిషన్లు. దాంతో రోజులో 12 గంటల పాటు విందెతో మిషన్ కుట్టిస్తూ ఎక్కడెక్కడ మోడల్స్ అన్నీ కూడా వింజే చేత ఎవరి పెళ్ళి, పేరంటం, సీమంతం, ఏ ఫంక్షన్ ఉన్నా వదలకుండా అందరి దగ్గరికి తనే వెళ్ళి మరీ ఆర్డర్లు తీసుకొస్తూ తన కూతుళ్ళకి ఒక స్కూటీ కొనిచ్చి ఆ స్కూటీ మీద వింధ్యని పంపించి ఆదులు తీసుకుని వాళ్ళిళ్ళకే వెళ్ళి మెజర్మెంట్లు తీసుకుని వచ్చి కుట్టమని మరీ చెప్పేది. దాంతో 12 గంటల పాటు కుట్టి కుట్టి కాళ్ళు పడిపోతూ ఉండేవి వింజకి. ఆనంద్ ఫోన్ చేస్తూనే ఉండేవాడు, కానీ ఇతను ఎలాంటి వాడో తన తల్లి మీద చెప్తే ఇలాంటిది వాళ్ళమ్మ నాతో చాకరీ చేయించుతోందని నమ్ముతాడో నమ్మడో ఎవరికి తెలుసు, ఎందుకు అనవసరమైన విషయాలు అని మాట్లాడేది కాదు. ఇంట్లో ఉన్నటువంటి పనివాళ్ళు వింజని చూసి జాలిపడేవాళ్ళు. పేరుకు పని మనుషులుగా మమ్మల్ని పెట్టి మిమ్మల్ని ఇన్ని నరకాలు పెడుతున్నారమ్మా, అత్తయ్య గారు పోని పుట్టింటికి వెళ్ళిపోండి అనేది పని మనిషి. నీకెందుకు నీ పన్ను చూసుకో అని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయేది వింధ్య. ఎవరితో ఏం మాట్లాడితే ఏ గొడవ వస్తుందోననే భయం ఆమెలో రోజు రోజుకి పెరిగిపోవటం మొదలైపోయింది. ఆనంద్ 2 సంవత్సరాల చదువు పూర్తయిపోయింది, వెంటనే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన మరుక్షణమే ఆనంద్ ఇండియాకి వచ్చి వాలిపోయాడు. ఇండియాకి వచ్చి రావడంతోనే వెంటనే తన భార్యను తీసుకుని బయలుదేరిపోయాడు. అలా ఆనంద్ వింధ్యను తీసుకుని బయలుదేరిపోతుంటే విశాలాక్షి వింధ్యతో అక్కడికి వెళ్ళి తిని ఖాళీగా కూర్చోకు, ఏదో ఒక కోర్సులు నేర్చుకో, అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి పని చేసుకో, తిని కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి, నీ మంచి కోరి, నీ పిల్లల భవిష్యత్తు కోరి చెప్తున్నాను నేను. ఇవాళ రేపు పిల్లలు 1,00,000 రూపాయలు సంపాదించి తల్లిదండ్రులకు పంపించి ఇండియాలో బోల్డంత ఆస్తులు కూడేసుకుంటున్నారు, చెప్పింది అర్థమైందనుకుంటాను నీకు అని చెప్పింది. వింధ్య ఆనంద్తో వెళుతోందని తెలిసిన రాఘవ గారు వసుంధర కూతురికి బోలెడన్ని బట్టలు, అలాగే తినటానికి బోలెడన్ని పార్సిల్స్, తనకి కావలసినటువంటివన్నీ కూడా కొనిపెట్టి ఎక్స్ట్రా డబ్బులు కూడా కట్టి మరీ కూతురుతో పాటు పార్సిల్స్ పంపించారు. ఆనంద్ భార్యని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆనంద్ ఎంత మంచివాడంటే అసలు అలాంటి కొడుకు ఉంటాడా, అలాంటి భర్త ఉంటాడా, అలాంటి అల్లుడు ఉంటాడా అనుకునే అంత గొప్పవాడు. వింధ్యే అతన్ని అపార్థం చేసుకుంది. ఆనంద్ వింధ్యని తీసుకెళ్లిన తర్వాత ఆమెకి ఒక్కటే చెప్పాడు, వింధ్య నువ్వు కూడా ఎంఎస్ చేసుకో, ఖాళీగా ఉండకు అని వింధ్యని చదివించి, నాకు ఒక కల ఉంది వింధ్య, మనం అప్పుడు దాకా పిల్లల్ని కూడా కనొద్దు, ఒక 10 సంవత్సరాల్లో మనం ఒక ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టుకోవాలి, దానికి అచ్చం సినిమాల్లో చూపించినట్టుగా రెండు వైపులా మనం గార్డెన్ లాగా పెంచుకుని, లైట్లు పెట్టించుకుని, కారు కొనుక్కుని, పిల్లల కోసమని కొంత స్థిరాస్తులు కొనాలి, ఆ తర్వాతనే మనం పిల్లల్ని కందాం, మన పిల్లలు పేదరికంలో పుట్టకూడదు, బాధల్లో పెరగకూడదు, మనం ఈ అమెరికా లాంటి దేశాల్లో ఉండలేం, ఏదో కొంతకాలం పాటు మాత్రమే మనం ఇక్కడ ఉండగలం, ఇక్కడి నుంచి మనం తిరిగి ఇండియాకి వెళ్ళిపోయినప్పటికీ కూడా మనకి మంచి మంచి ఉద్యోగాలే వస్తాయి, అందుకే ఎంఎస్ చేయమంటున్నాను, మన బిడ్డల భవిష్యత్తుకి మనం బంగారు బాట వేయాలని చెప్పాడు. దాంతో వింఛ అతను మంచివాడైనని తెలిసినప్పటికీ కూడా, తన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నప్పటికీ కూడా భర్తతో ఇండియాలో అత్త ఇలా చేసిందనే విషయం చెప్పలేదు. ఎందుకో అయిపోయింది, ఏదో అయిపోయింది, ఆ 2 సంవత్సరాల నరకం పడ్డాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను, ఆయన సంతోషంగానే చూసుకుంటున్నాడు, మళ్ళీ వాళ్ళ వాళ్ళ గురించి నేను చెప్తే అవి చాడీలు అనుకుంటాడేమో, నన్నే తప్పుగా అనుకుంటాడేమో, ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వచ్చిన గోల అని వింధ్య ఆనంద్తో ఏమీ చెప్పలేదు. ఆనంద్ మాత్రం వింధ్య కోసమని వెట్టి చాకరీ చేసేవాడు. ఆమెను సంతోషంగా చూసుకోవాలి, ఆనందంగా ఉంచాలి, ఆమెను ప్యాలెస్ లాంటి ఇంట్లో 10 మంది పనివాళ్లతో ఆమెకి సేవలు చేయించాలి, ఆమె కోసమని ఖరీదైన కార్లు కొనాలి, ఆమెను ఎంతో సంతోషంగా చూసుకోవాలనుకునేవాడు. అమెరికాలో కూడా వింధ్యని పనేమీ చేయనిచ్చేవాడు కాదు ఆనంద్, తప్పనుకోకుండా అతనే వంట చేసేవాడు, అతనే వ్యాక్యూమింగ్ చేసేవాడు, అతనే లాండ్రీ చేసేవాడు, పనులన్నీ కూడా భార్యను కూర్చోబెట్టి తప్పనుకోకుండా ఆనందే చేసేవాడు. వింధ్యకి ఎలాంటి డౌట్లున్నా ఎంఎస్లో అతను చెప్పుకుంటూ వింధ్యని ఎంఎస్ పూర్తి చేయించేశాడు. వింధ్యని బయటికి తీసుకెళ్లాలని, వింధ్యతో సమయం గడపాలని, వింధ్యతో తనకి ఉన్న కోరికల్ని, ఆశల్ని అన్నిటినీ తీర్చుకోవాలని, వింధ్య కోసమని ఓవర్ టైం చేసి మరీ వింధ్యని ఆ డబ్బులతో బయటికి తీసుకెళ్లేవాడు. జీతంలో నుంచి 1 రూపాయి కదిలించకుండా ఆ ప్రతి రూపాయి అమెరికా నుంచి ఇండియా పంపించి తన తల్లి విశాలాక్షికి
అక్కడ ఒక స్థలం కొనమని, ఆ స్థలంలో ఒక ఇల్లు కట్టించమని, ఆ ఇంటి ప్లానింగ్ తనకు పంపించమని చెప్పాడు. ఇదిగో స్థలం కొంటున్నానని చెప్పింది విశాలాక్షి. రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరే ఉన్నానని చెప్పింది విశాలాక్షి. ఇంటి ప్లాన్ గీస్తున్నానని చెప్పింది విశాలాక్షి. ఇల్లు మొదలు పెట్టాం, శంకుస్థాపన అయిపోయింది అని చెప్పింది విశాలాక్షి. వింధ్యకి ఉద్యోగం వచ్చేసింది. ఇద్దరు ఉద్యోగం చేసి ప్రతి రూపాయి ఇండియాకి పంపిస్తున్నారు. 5 సంవత్సరాలు అయిపోయింది. 2 కోట్ల రూపాయల దాకా పంపించారు ఆనందు వింధ్య కలిసి. వాళ్ళ సుఖ సంతోషాలన్నీ వదిలేసుకుని మరి ఆ ఇంటి కోసం, ఆ కలల కోసం, ఆ కోరికల కోసం, పుట్టబోయే బిడ్డల కోసం ప్రతి క్షణం తమను తాము మర్చిపోయి కష్టపడి ప్రతి ఒక్క రూపాయి రూపాయి దాచి ఇండియాకు పంపించారు ఆనంద్ వింధ్య. అయితే ఒకసారి వింధ్య వాళ్ళ నాన్నగారు రాఘవ గారికి హార్ట్ అటాక్ వచ్చిందని ఫోన్ వచ్చింది. ట్రై చేస్తే ఇద్దరికి ఫ్లైట్ టికెట్లు దొరకలేదు. దాంతో ఆనంద్ వింధ్యను, ముందు నువ్వు వెళ్ళు, వెనకాల నేను వస్తాను అని చెప్పి వెళ్ళేటప్పుడు భార్యకి కొంత డబ్బు ఇచ్చి హాస్పిటల్లో మామగారు వాళ్ళకి ఏదన్నా అవసరమైతే ఫీజులవి నువ్వే కట్టేసే, అత్తయ్యను కానీ అలాగే మీ మేనత్త గారిని కానీ మీ చెల్లెల్ని కానీ ఇబ్బంది పెట్టకు, అక్కడికి వెళ్ళిన తర్వాత మామయ్య గారికి ఎలా ఉందో నాకు చెప్పు, మర్చిపోకు జాగ్రత్త అని భార్య వెళుతోందని తెలిసి అప్పటికప్పుడు హడావిడిగా షాపింగ్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కావలసినవన్నీ గబా గబా కొనేసి 1-2 సూట్కేసులకు నింపి మరీ పంపించాడు. తన తల్లికి కానీ, చెల్లెళ్ళకి కానీ, తన తమ్ముడికి కానీ ఏమీ పంపించలేదు. ఆనంద్ తీరు ఒకటే, తల్లిదండ్రులుగా వాళ్ళు మన కన్నారు, పెంచాలి, పెంచారు. నా బాధ్యత ఎంతవరకో అంతవరకు నేను నిర్వర్తించాలి, నిర్వర్తిస్తున్నాను. వాళ్ళకి కావలసింది ఏదైనా ఉంటే నెలకి 50,000-40,000 పంపమంటే పంపుతాడు. అంతేకాని అత్యాశలకు వెళ్ళి మొత్తం కొడుకు కోడల మీద పడి దోచుకు తినాలి అంటే మాత్రం ఆనంద్ అస్సలు ఊడుకునే కొడుకు కాదు. అతను చాలా స్ట్రిక్ట్గా, డిసిప్లిన్డ్గా ఉంటాడు. ఆ విషయం వింధ్యకు అర్థమైపోయింది. వింధ్యకి ఒకటే విషయం చెప్పాడు, నీ కి నువ్వు మంది అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుంటున్నావేమో, నేను మాత్రం ఎప్పుడైతే నిన్ను పెళ్లి చూపుల్లో చూశానో ఆ క్షణం నుంచి నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. నా దృష్టిలో మంది ఎప్పటికీ లవ్ మ్యారేజే, నువ్వెప్పటికీ నా ప్రాణమే, నీకన్నా నాకెవరూ ఎక్కువ కాదు అని వింధ్యకి చెప్పేశాడు ఆనంద్. ఆ తర్వాత వింధ్య ఇండియాకు వచ్చింది. వస్తే అప్పటికి వచ్చింది మైల్డ్ హార్ట్ అటాకేనని, ప్రమాదం ఏమీ లేదని ఆయన త్వరగానే కోలుకున్నారు. ఆ తర్వాత ఆయన ఇంటికి తీసుకొచ్చి తను తీసుకొచ్చిన గిఫ్ట్లన్నీ కూడా తల్లికి, తండ్రికి, చెల్లెలికి, ఇంట్లో వాళ్ళకి ఇచ్చింది. అప్పుడే వసుందర గారు ఆ కూతుర్ని దగ్గరికి పిలిచి ఎలా ఉంటున్నారమ్మా అల్లుడు నువ్వు అని అడిగారు. అడిగితే నాకేంటమ్మా, ఆయన బంగారంలా చూసుకుంటున్నాడు, మీ అల్లుడు బంగారం అని చెప్పింది. ఆ మాటలన్నీ వింటూ కావేరి గారు, ప్రతీక్ష కూడా చాలా సంతోషపడ్డారు. అన్నట్టు నీకు ఒక విషయం చెప్పాలి, మీ ఆయన మేలిం బంగారం అని మాకు తెలుసు, ఎలాగో తెలుసా అని పెద్ద పెట్టి తీసుకొచ్చి కూతురు ముందు పెడితే ఏమిటమ్మా ఇది అంది. అంటే ముందు ఇదేమిటో చెప్పిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను, మీ ఆయన నిన్ను అమెరికా తీసుకెళ్లిన రోజు నుంచి నీ కోసం నగలు చేయించమని నాకు పంపించాడే డబ్బులు, ఇందులో 50 లక్షల రూపాయల నగలున్నాయి, నీ కోసమని డైమండ్ సెట్ కొనమన్నాడు, నీ కోసమని వడ్డాణం, వంకి, హారం, ఒకటి కాదు ఒక ఆడపిల్లకి ఏమవసరమో ముక్కు పొడక దగ్గర నుంచి కాలి పట్టేల వరకు మొత్తం నీ ఒళ్ళంతా బంగారంతోనే నింపాలనుకున్నాడు అంటే నీ మొగుడు మొత్తం కొని ఉంచానమ్మా, ఇదిగో చూడు అంటుంటే వద్దమ్మా, తను నన్ను సర్ప్రైజ్ చేయాలనుకున్నట్టున్నాడు, తన చేత్తో ఇచ్చినప్పుడే తీసుకొని చూస్తాను నేను అని చెప్పింది వింధ్య. ఇంతవరకు ఇదంతా బాగానే ఉంది. ఇంతలో కావేరి గారు, ఊళ్ళోకి వచ్చి నువ్వు అత్తగారింటికి వెళ్లకుండా వెళ్ళావు అంటే నలుగురికి మంచిది కాదమ్మా, వెళ్ళి 1-2 రోజులు అక్కడుండి వాళ్ళను కూడా పలకరించిరా, ఎటు నువ్వు అమెరికా నుంచి ఏమీ తీసుకురాకుండా వచ్చావు, మీ అత్త అలుగుద్దో ఏమో, అసలే 2 సంవత్సరాలు నీతో కాళ్ళు అరిగేలాగా మిషన్లు కుట్టించి పంపింది, మీ అత్త అత్యాశ పర్రాలు, మీ అత్తకి డబ్బు పిచ్చి ధనదాహం అని నాకు బాగా తెలుసు, ఎక్కడికైనా వెళ్ళి ఎంతో కొంత పెట్టి బట్టలు తీసుకొని వెళ్ళవే అని చెప్పింది కావేరి గారు. దాంతో బట్టల షాప్కు వెళ్ళినా వింధ్య అత్తగారికి, మామగారికి, మరిదికి, ఆడపడుచులిద్దరికి బట్టలు తీసుకుని ఇంటికి వెళ్ళింది. వెళ్ళేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. తీరా చూస్తే విశాలాక్షి, విశాలాక్షి పెద్ద కూతురు శ్వేత, 2వ కూతురు నిత్య మెడలు తిరగకుండా మెళ్ళో ఇంతింతిత్తున నగలు వేసుకుని ఉన్నారు. ఒక్కసారే శ్వేత వింధ్యని చూడంగానే అదిరిపడిపోయి ముసుగులు కప్పేసుకున్నారు. ముసుగులు కప్పేసుకొని గబాగబా బెడ్రూముల్లోకి పరిగెత్తి గబగబా నగలన్నీ తీసేసి ఒట్టి గొలుసు నల్లబూసలు
ఉంచుకొని లోపలికి నుంచి బయటకు వచ్చారు. ఎందుకు అత్తయ్యా అంత హడావిడి పడిపోతున్నారో అంటే వింజ, ఏమి లేదు చెప్పా పెట్టకుండా నువ్వెప్పుడు వచ్చావు, ఏంటి ఇలా వచ్చావు అని అడిగింది విశాలాక్షి. అదేంటత్తయ్యా ఇంకా రాలేదేంటని అడుగుతారనుకున్నాను నేను, నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది అందుకే వచ్చాను, వచ్చాను కాబట్టి మిమ్మల్ని కూడా చూసి వెళదామని వచ్చాను అంది వింజ. అవునా, ఎప్పుడు వెళ్ళిపోతున్నావు అందే విశాలాక్షి. ఫ్లైట్ టికెట్స్ కోసం చూస్తున్నారు, దొరకగానే వెళ్ళిపోతాను, దొరుకుతాయి దొరుకుతాయి, వెళ్ళు 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 వెళ్ళు, వెళ్ళాలి 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 వెళ్ళాలి, ఉండకూడదు 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 అంటోంది విశాలాక్షి. ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు అని ఆడపడుచుల మెడల వైపు చూసింది. చూస్తే ఆడపడుచులు ఇద్దరికీ కూడా మెడలో మంగళసూత్రాలు కనిపిస్తున్నాయి. మీ ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయా అని అడిగింది వింజ. ఆ అన్నారు ఇద్దరు కూడా. మరి మాట మాత్రమైనా మీ అన్నయ్యకి నాకు చెప్పలేదే అన్నట్టు సుమనేడి కనిపించట్లేదు, తనకు కూడా బట్టలు తెచ్చాను, వాడికి కూడా పెళ్ళైపోయింది, వదిన వేరే ఊళ్ళో ఉంటున్నాడు అని చెప్పారు. అవునా, మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత బాధపడతారు శ్వేత, మాట మాత్రమైనా అత్తయ్య మీ అబ్బాయికి చెప్పకుండా ఇంత హడావిడిగా ఆడపడుచులిద్దరు పెళ్ళి జరిపించాల్సిన అవసరం ఏమొచ్చింది, మాట మాత్రం ఒక్కసారి కూడా ఆయన మీకు ఫోన్ చేస్తూనే ఉంటారు కదా, అన్నిసార్లు ఫోన్ చేసినా చెప్పలేదే మాట మాత్రమైనా అంది వింజ. అబ్బెబ్బే ఏం లేదు ఏం లేదు, చెప్దాం చెప్దాం, కంగారే ఉంది అనుకోకుండా అలా అయిపోయింది అయిపోయింది, ఏమి లేదని కంగారు పడిపోయింది విశాలాక్షి. ఆ నగల్ని చూసి కూడా విందెకి అనుమానం రాలేదు. బహుశా మామగారికి 10 ఎకరాల పొలం ఉంది కదా, ఆ పొలం మీదైనా మంచి రేటు వచ్చిందేమో, ఆయన ఏమైనా అందులో 1-2 ఎకరాలు అమ్మి కూతుళ్ళకి భార్యకి నగలు చేయించాడేమో అనుకుందే తప్ప తన అనవసరమైన విషయాలేమీ పట్టించుకోలేదు. విశాలాక్షి మాత్రం కోడల్ని ఎప్పుడు వెళ్ళిపోతావు ఎప్పుడు వెళ్ళిపోతావు అంటే టికెట్స్ రాగానే వెళ్ళిపోతాను, మీరు కంగారు పడద్దు అందే. ఆ తర్వాత 1-3 రోజులు అసలు వింధ్యను వదలకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాపలా ఉంటున్నారు. వింధ్యకి ఎందుకో అనుమానం అనిపించి, అత్తయ్య ఆయన అమెరికా నుంచి డబ్బు పంపించి మిమ్మల్ని ఇక్కడ స్థలం కొని ఇల్లు కట్టించమని చెప్పారు కదా, స్థలం కొన్నారంట కదా, ఇల్లు శంకుస్థాపన చేయించారంట కదా, ఒకసారి ఆ ఇల్లు చూపిస్తే చూసి వెళతాను, నాకు కూడా సంతోషంగా ఉంటుంది అంది వింధ్య. అలాగలాగలాగే వెళ్దాం 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 అంటే ఇవాళ ఎండగా ఉంది కదా, రేపు ఎల్లుండో వెళ్దాం, ఆయన నువ్వు పద్దాక బయటికి రాకు, ఆ గదిలో ఏసీ ఉంది వెళ్ళు, అమెరికాలో చల్లగా ఉంటుంది ఇక్కడ వేడిగా ఉంటుంది, వెళ్ళు 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 అంది విశాలాక్షి. ఆ మాటలు అర్థం కాక వింధ్య తన గదిలోకి వెళ్ళిపోయింది. ఒక రోజున విశాలాక్షి రత్నాకర్ గారితో ఎవరిదో పెళ్ళుంది అని చెప్పడంతో రానంటే రానన్నా సరే ఆయన నువ్వు రాకపోతే దరిద్రంగా ఉంటుంది, రా ఎమ్మటే వచ్చేద్దామని విశాలాక్షిని తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత ఆమె వింధ్య వాళ్ళ పెద్ద ఆడపడుచు శ్వేత, ఆమె భర్త మోక్షిత్తుని తీసుకుని, రెండవ ఆడపడుచు నిత్య, ఆమె భర్త నీరజ్ని తీసుకుని సినిమాకి ఒకళ్ళు రెస్టారెంట్కి ఒకళ్ళు అని వెళ్ళారు. దాంతో వింధ్య ఒక్కటే ఇంట్లో ఉంది. వింధ్య ఒక్కటే ఇంట్లో ఉండటంతో ఆ పక్కింట్లో ఉండేటటువంటి కోడళ్ళు అంతకుముందు వింధ్య 2 సంవత్సరాలు ఇక్కడ ఉండటంతో వింధ్యతో వాళ్ళకు పరిచయం ఉంది. దాంతో వింధ్యను పలకరిద్దామని వచ్చారు వాళ్ళు. వచ్చినటువంటి వాళ్ళల్లో లత, గీత, కీర్తి అనే 3 అమ్మాయిలు వచ్చి కూర్చున్నారు. ఇంతకీ ఎలా ఉన్నావు వింజ, అసలు నిన్ను చూద్దామని 3 రోజులుగా అనుకుంటున్నావు, కుదరనే లేదు సుమా, అమెరికా ఎలా ఉంది, మీ ఆయన ఎలా ఉన్నారు, నిన్ను బాగా చూసుకుంటున్నారా, అమెరికాలో ఏమేం చూసావు అని అడిగారు. అమెరికా ఏమీ అందమైన ప్రపంచం కాదు లత, చూసే వాళ్ళకి అలా కనిపిస్తుందంతే, అక్కడ ఒకళ్ళతో ఒకళ్ళకి పలకరించే దిక్కు కూడా ఉండదు, మన పనులన్నీ మనమే చేసుకోవాలి, బాగున్నా బాగుండకపోయినా మన పనులు మనకు తప్పో, రూపాయి కోసం పరుగులు పెట్టి ఏదో అందని వాటికి అర్రులు చాచి మనం అక్కడికి వెళ్ళి మన కష్టార్జితాన్ని ధారపోసి విలువలేని చోట మనం రూపాయి కోసం ప్రాకులాడటమే తప్ప అక్కడ ఉండేవాళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటున్నారనుకుంటే పొరపాటు అని లోపలికి వెళ్ళి వింధ్య వాళ్ళ పిల్లల కోసమని తను తీసుకొచ్చిన చాక్లెట్ బాక్సులో వాళ్ళ చేతుల్లో పెట్టి పిల్లలకు అంత ఇచ్చిన గిఫ్ట్లు వాళ్ళ చేతికిచ్చింది. అది చూసిన లత, గీత, కీర్తి ఏంటో, నువ్వేంటో, నీ ఇదేంటో అన్నట్టు, ఏం చేయబోతున్నావు అమెరికాలో, మరి అక్కడే సెటిల్ అయిపోతావా అన్న మాటకి, అక్కడెందుకు సెటిల్ అవుతావు, ఇక్కడ సెటిల్ అవుదామనే కదా స్థలం కొనుక్కున్నాం, ఇల్లు కట్టించుకుంటున్నాం కదా, ఇక్కడికే వచ్చేస్తాం ఇంకో 5 సంవత్సరాల్లో, ఇంకా పిల్లల్ని కనలేదే అంటే అప్పుడే కాదు, ఆయనకు బోల్డన్ని కలలు ఆశలు కోరికలు ఉన్నాయి, అందుకే ఇల్లు కట్టించుకుంటున్నాగా అయిపోగానే వస్తాం అని చెప్పింది
వింధ్య ఇంకెప్పుడవుతుందే తల్లి, ఈ 5 సంవత్సరాలు ఈ కొంప కిందకే ధారపోశారో, ఇంకా ఎప్పుడవుతుంది అన్న మాటకి నాకు అర్థం కాలేదు, కొంప కిందకి ధారపోయటం ఏంటి అంది వింధ్య. అవునే, మీ పెద్ద ఆడపడుచుకి 40 లక్షల కట్నం ఇచ్చారు, దానికి తోడు 25 లక్షల రూపాయలు బంగారం పెట్టింది మీ అత్త. మీ 2 ఆడపడుచు మొగుడు కట్నం వద్దు అన్నా సరే, మీ 2 ఆడపడుచు 40 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లో వేయించుకుంది, మీ 2 ఆడపడుచుకు 25 లక్షల రూపాయలు నగలు పెట్టింది, మీ అత్త 25 లక్షల రూపాయలు నగలు చేయించుకుంది, ఇంట్లో 10 మంది పనివాళ్ళు, రోజు హడావిడి, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, హంగామాలు, అబ్బబ్బో 3 కార్లు కొన్నారు ఇంట్లో, మనుషులు అసలు కారులో తప్ప తిరగట్లేదు, ఏసీల్లో తప్ప ఉండట్లేదు, వాళ్ళ పని మంచి పైలా పచ్చిస్గా ఉందిలే అని చెప్పింది కీర్తి. దాంతో గుండె ఆగిపోయినంత పని అయిపోయింది వింధ్యకి. అంటే వీళ్ళు ఇల్లు కొనమనమని పంపించిన డబ్బులన్నీ ఇలా చేసేశారా, వీళ్ళు ఇల్లు కట్టించట్లేదా, వీళ్ళు స్థలం కొనలేదా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటూ ఉండగానే అప్పుడే గబాగబా విశాలాక్షి రత్నాకర్ని తీసుకుని చెమట్లు కక్కుకుంటూ ఉండగా ఆటో దొరకకపోయినా సరే పడుగులాంటి నడకతో ఇంటికి వచ్చి పడి, ఏంటే మీ ముగ్గురు ఎక్కడ కూర్చున్నారు అంది. ఏమి లేదు, రాకూడదా ఏంటి, పలకరిద్దామని వచ్చాం, పలకరిస్తున్నాం విందిని, పిల్లలకి చాక్లెట్లు తెచ్చింది ఇచ్చింది, ఏం మాట్లాడకూడదా ఏంటి, మెడలు తిరగకుండా వేసామేమమ్మో ఈ నగలు, ఓ తెగ చేయించుకున్నట్టున్నావు తెగ అనేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు ముగ్గురు. ఆ తర్వాత వింధ్య సరాసరి సూటిగా ప్రశ్నించింది అత్తని. అత్తయ్య, ఆయన స్థలం కొనమనమని డబ్బులు, ఇల్లు కట్టించమనమని డబ్బులు పంపించారు కదా, ముందు పదండి వెళ్ళి చూద్దాం, ఆయనకి అర్జెంటుగా నేను ఆ ఇంటి గురించి చెప్పాలి ఏం జరిగిందో అన్న మాటకి రేపు వెళదాములే అంది విశాలాక్షి. ఆ మాటకి ఏమీ మాట్లాడకుండా భర్తకు ఫోన్ చేసి చెప్పకుండా వెక్కి వెక్కి ఏడ్చింది గదిలోకి వెళ్ళి. ఎన్ని కోరికలు ఎన్ని ఆశలు చంపుకుని అక్కడ కనీసం పనివాళ్ళు కూడా లేకుండా వెట్టి చాకరి తన భర్తే చేస్తూ కడుపు నిండా తిండి కూడా తినకుండా తన బయటికి తీసుకెళ్లాలన్నా కూడా ఆ పిచ్చోడు ఓవర్ టైం చేస్తూ ఇక్కడ తన కోసం తన బిడ్డల కోసమని ఆకాశానికి అర్రులు చాచి మరీ వెట్టి చాకరి చేసుకుంటూ అందమైన సౌధాన్ని నిర్మించాలని కలలు కంటున్నాడు తన భర్త. ఇక్కడ చూస్తే ఈ పాషాణ హృదయరాలు దీని కూతుళ్ళ మంచి చెడుల గురించి ఆలోచించుకుని ఇది చివరికి మా బ్రతుకులు ఇలా చేసేసిందన్నమాట అనుకుని ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది వింధ్య. ఆ తర్వాత అర్ధరాత్రి 9-10 ఆ టైం అవుతూ ఉండగా వింధ్య ఇంట్లో వాళ్ళందరితో ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చి ఏదో తిన్నానులే అనిపించి లోపలికి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్నటువంటి చిన్నల్లుడు నీరజ్ అసలు ఏం జరిగింది ఏంటి విషయం అని అడిగాడు. ఏమీ లేదు, అదొక తరహా మనిషిలే ఆవిడ అందే అతని భార్య నిత్య. దాంతో అతనేమీ మాట్లాడలేదు. మోక్షిత్ మాత్రం చాలా స్వార్థపరుడు, శ్వేత భర్త, కానీ నిత్య భర్త నీరజ్ మాత్రం చాలా మంచివాడు. పాపం అతనికి నిత్యతో పెళ్లి కుదరగానే అలా పెళ్ళై నిత్య అత్తవారింటికి వెళ్ళిందో లేదో తల్లిదండ్రులు ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోవడంతో నెలకి 80,000 రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ 30,000 రూపాయలు మనం అత్తగారింట్లో ఉండి ఊరికినే తినకూడదని తన భార్యని ఇచ్చావా ఇచ్చావా అని భార్య చేతికిచ్చి 100 సార్లు అడుగుతాడు నీరజ్. మోక్షిత్ మాత్రం అత్తగారింట్లో పడి తింటాడు, కానీ నీరజ్ మాత్రం ఎప్పుడూ అలా తినడు. మోక్షిత్కి ఎంతసేపు కూడా అత్తగారి దగ్గర నుంచి ఎంత వస్తుందో దండుకుందామనే బుద్ధి. నీరజ్ది మాత్రం అలాంటి బుద్ధి కాదు. అతనికి తన తల్లి తరపున తండ్రి తరపున బోలిడంత ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి ఎవరి మీద ఆధారపడ్డో పావలా లంచం పుచ్చుకోడు. మోక్షిత్ లంచాలకి లంచాలు తీసుకొని కట్టలకి కట్టలు బ్యాంకుల్లో నిల్వ చేస్తూ ఉంటాడు. పైపెచ్చు అత్తగారింట్లో పడి ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్తో జరిగిపోతుంది మోక్షిత్కి. ఇది ఎలా ఉండగా వింధ్యని ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని విశాలాక్షి తన కూతుళ్ళిద్దరినీ పిలిచి ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడే ఎప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో గమనించని నీరజ్ ఒక కిటికీ పక్కన నీరజ్ ఉంటే మరొక కిటికీ పక్కన వింధ్య ఉండి వినసాగారు. నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను, నా మాట విన్నారా, ఆ రోజున స్థలం కొందామని బయలుదేరాం, తీరా స్థలం కొందామని బయలుదేరి రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఇదిగో ఇది ఉంది కదా పెద్దదే ఆ మోక్షిత్తో ప్రెగ్నెంట్ అయ్యి వచ్చి 3వ నెల ప్రెగ్నెంట్ నేను, అతనికిచ్చి పెళ్లి చేస్తావా చేయవా, ఇప్పుడు నేను గర్భవతినని నా నెత్తి మీద కూర్చుంది. దాంతో చేసేదేమీ లేక దీని పొట్టను కడిగించే అవకాశం కూడా లేక నా కర్మ కాలిపోయి నా కూతురే కదా సుఖపడుద్ది కదా అని వాళ్ళు అడిగినట్టు 40 లక్షల కట్నమిచ్చి 25 లక్షల బంగారం ఇచ్చి దీని పెళ్లి చేశాను. ఈలోపు నీరజ్ వాళ్ళు కట్నాలు కానుకలు అడక్కపోయినా నువ్వున్నావే మహాతల్లివే, ఏమే నిత్య ఆ రోజున 40 లక్షలు ఇచ్చిందాక
ఊరుకున్నావా, 25 లక్షల రూపాయలు బంగారం పెట్టిందాక ఊరుకున్నావా? మీ ఇద్దరూ ఎలా అనుకుంటే ఆ సుమనగాడు చూస్తేనేమో 25 లక్షల రూపాయలు ఇంజనీరింగ్ కాలేజీలో తప్ప చదవనన్నాడు. తీరా వాడి యదాన అన్ని డబ్బులు పోసి చదివిస్తే కాలేజీలో దేన్నో ప్రేమించి పెళ్లి చేసుకుని అన్నయ్యన వాడినట్టు నన్ను కూడా వాడదామనుకుంటున్నావా? అన్నయ్య మీద పడి తింటంది చాలదా, నా మీద కూడా పడి తింటారా అని వాడు అత్తగారింట్లో సెటిల్ అయిపోయి ఫోన్ చేసినా ఫోన్కి సమాధానం చెప్పి ఫోన్ కూడా ఎత్తట్లేదు. నా కర్మ కొద్దీ తయారయ్యారు మీరందరూ కూడా నా ప్రాణానికి. ఇప్పుడు అది ఉన్న ఫలంగా ఇల్లు కావాలి, స్థలం కావాలి, డబ్బులు కావాలి, నా మొగుడితో చెప్తా, మా అమ్మ మా నాన్నతో చెప్తానని కూర్చుంటుంది. ఏం చేయమంటారా ఇప్పుడు నన్ను అని రాగాలు మొదలుపెట్టింది విశాలాక్షి. దాంతో కూతుళ్ళు ఏదో మొత్తం మాకే పెట్టేసినట్టు చెప్తావే, మేమేమైనా నిన్ను పెట్టమని అడిగామా ఏంటి? నువ్వు ఇస్తేనే తీసుకున్నావు, నువ్వు ఇవ్వకపోతే నీ మీద పడి కొడికి కొట్టి తీసుకునేవాళ్ళమా ఏంటి? అయినా నువ్వు మా ఇద్దరికి మాత్రమే పెట్టావా? నువ్వు సుమనగాడికి ఏం పెట్టలేదా? వాడిని చదివించలేదా? నువ్వేమీ నగలు చేయించుకోలేదా? ఏదో మొత్తం అన్నయ్య పంపించిన 2 కోట్లంతా మాకే ధార పోసేసినట్టు నటించకు నువ్వని కూతుళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పెద్ద కూతురు జరిగిందంతా వెళ్ళి ఆమె భర్తకు చెప్తే నీకెందుకో 10 పైసలు కూడా వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదు, నోరు మూసుకొని పడుకో అన్నాడు. కానీ నీరజ్ మాత్రం నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు నిత్య, వెంటనే బ్యాంకులో ఉన్నటువంటి 40 లక్షల రూపాయలు నిత్యని పిలిచి ఇచ్చేసాయి. నీ దగ్గర ఉన్న 25 లక్షల బంగారం ఇచ్చే, నీకు మా అమ్మ నగలొచ్చాయి, మా నానమ్మ నగలొచ్చాయి, మా అమ్మమ్మ నగలొచ్చాయి, దానికి తోడు నేను బోలెడన్ని నగలు చేయించాను. నేను నెలకు 80,000 రూపాయలు ఉద్యోగంలో ఉన్నాను. మా అమ్మది 10 ఎకరాలు పొలం ఉంది, మా నాన్నగారిది 50 ఎకరాలు పొలం ఉంది, దానికి తోడు స్థలాలు ఉన్నాయి, బోలెడంత డబ్బు ఉంది. నువ్వు ఇంకా మీ అన్నయ్య మీద పడి అలా ఆశించకూడదు. అతను అమెరికా నుంచి వచ్చి అడిగితే రేపొద్దున నేను మొహం ఎత్తుకోగలనా? నాకు తల్లిదండ్రులు లేరు కదా, మీ అమ్మా నాన్న అత్తమావలైనా అమ్మా నాన్నలైనా వాళ్లే కదా అని నమ్మి నేను నువ్వు ఏం చెప్పినా తలాడిస్తున్నావని చెప్పి వచ్చి ఇక్కడ ఉన్నందుకు, నిన్ను నీ తల్లిదండ్రులకు దూరం చేయకూడదు అనుకున్నందుకు మరొక ఆడపిల్ల ఉసురు నువ్వు పోసుకోకూడదు అన్నాడు నీరజ్. ఆ తర్వాత తెల్లాడి ఇంట్లో మళ్ళీ గొడవ మొదలైంది. వింధ్య పెద్ద పెద్దగా అరిచేసి చుట్టుపక్కల వాళ్ళందరూ వినేలాగా, ఇప్పుడికిప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్తావా, తీసుకెళ్ళవా, ఆ స్థలం ఆ ఇల్లు చూపిస్తావా చూపించవా అనేసరికి విశాలాక్షి ఎదురు తిరిగిపోయింది. ఏంటే రెచ్చిపోతున్నావు, ఏదో నీ పుట్టింటి ఆస్తి పెట్టి నేను కొన్నట్టు నా కొడుకు నాకు పంపించాడు, నేను వాడుకున్నాను నా ఇష్టం, అయితే ఏంటంట స్థలము లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, నేనేది కొనలేదు, ఏంటి నా పెద్ద కూతురు కడుపేసుకుని వస్తే ఏం చేయమంటావే, నా పరువు పోగొట్టుకోమంటావా? అందుకే పెద్ద కూతురు ఖర్చు అయింది, పెళ్లి చేశాను, ఆ తర్వాత 2 పురుళ్ళు పోశాను, చిన్న కూతురికి పెళ్లి చేశాను, దానికి ఇంకా పిల్లలు పుట్టలేదు, కట్న కానుకలు ఇచ్చుకున్నాను, నా ఆఖరి కొడుకునే ఇంజనీరింగ్ చదివించుకున్నాను, నేను బంగారం చేయించుకున్నాను, కారు కొనుక్కున్నాను, ఇల్లు బాగు చేయించాను, ఏ తల్లిదండ్రులుగా మేము అనుభవించకూడదా అన్న మాటకి నువ్వు మనిషివా పశువువా? ఆ డబ్బుల్లో నా భర్త కలలున్నాయి, కోరికలున్నాయి, ఆశలున్నాయి. ఆ పిచ్చోడు అక్కడ ఎంత కష్టపడి సంపాదిస్తున్నాడు తెలుసా నీకు? ఇంత నిర్దాక్షిణ్యంగా నిర్ధయగా మాట్లాడతావా? మా ఆయనకి ఇప్పుడే ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి మా ఆయన్ని మా అమ్మని నాన్నని చుట్టుపక్కల వాళ్ళని బంధువుల్ని చుట్టాలని అందరినీ పిలిచి పంచాయతీ పెట్టి నీ పరువు తీసి నిన్ను రోడ్డుకెక్కించి నా డబ్బులు ప్రతి రూపాయితో సహా వెనక్కి తీసుకెళ్ళకపోతే నా పేరు వింధ్య కాదు, చూసుకో, నువ్వు నీ కూతుళ్ళు ఎలా బాగుపడతారో చూస్తానంది వింధ్య. వింధ్య పెద్ద పెద్దగా అరుస్తుంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వింటూ ఉండగా వెంటనే శ్వేత నిత్య కలగ చేసుకొని, వదినా మేం మా అమ్మలా కాదు కదా, అమ్మేదో ఆవేశపడి అందనుకో, నువ్వు అలా మాట్లాడతావా, నువ్వు కంగారు పడకో, అయినా ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళలేదు, మా దగ్గరే ఉన్నాయి, మేము వెనక్కి ఇచ్చేస్తాం, నువ్వు కంగారు పడద్దు, అమ్మ మాకు అన్నయ్య స్థలం కొనమన్నాడని ఇల్లు కట్టించమన్నాడని చెప్పలేదు, నగలే కదా, నా దగ్గరే చెల్లి దగ్గరే ఉన్నాయి, నగలు మొత్తం ఇచ్చేస్తాం, ఇక సుమన్ తీసుకెళ్లిన డబ్బు వాడు చదువుకున్నాడు కాబట్టి ఆ డబ్బులు కూడా ఎలాగోలాగా మేమే నాన్న చేత ఆ పొలం అమ్మించి కట్టిచ్చేస్తాం, అమ్మ దగ్గర ఉన్న నగలు మొత్తం వెనక్కి ఇప్పించేస్తాం, నువ్వెవరికి ఫోన్ చేయొద్దు, మాకు 1-2 రోజులు టైం ఇవ్వు చాలు అని దువ్వేశారు వింధ్యని. దాంతో వింధ్య ఎవరికి ఫోన్ చేయకుండా ఏమీ చెప్పకుండా విపరీతంగా ఆలోచిస్తూ తల పగిలిపోతూ ఉండగా ట్యాబ్లెట్ వేసుకుని లోపలికి వెళ్ళి పడుకుంది. ఆ రోజు ఆదివారం కావటంతో నీరజ్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు ఇంట్లో ఉండి. మోక్షిత్ మాత్రం నాకెందుకు అనవసరం అనుకుని తన గదిలోకి తను వెళ్ళిపోయాడు. కానీ విశాలాక్షి అప్పుడే చాలా కుటిలంగా చాలా నీచమైనటువంటి ఆలోచనని ఆలోచించింది. 2వ కూతురు నిత్యను పట్టుకొని, నీరజ్ నేను డబ్బులు వెనక్కి ఇచ్చేయమని చెప్పాను, నేను నువ్వు ఇస్తున్నావా ఇవ్వట్లేదా, అబ్బా చాలే ఊరుకోండి, ఏంటి డబ్బులు ఇవ్వు అంటారు, నేనేమైనా అడిగానా ఏంటి మా అమ్మనే, అయినా మా అక్కయ్యకి ఇచ్చింది నాకు ఇచ్చింది, తన్నేమైనా నేను అడిగానా, నేను అడిగితేనే ఇచ్చిందా, ఏ ఒకళ్ళకిచ్చి ఇంకొకళ్ళకి
వాళ్ళకి ఇవ్వకపోతే మా ఊరుకుంటాను అనుకుంటున్నారా, మనకి ఖర్చులు ఉండవా, రేపు మనకి పిల్లలు పుట్టరా, చాలే ఊరుకోండి పడుకోండి అంది. కానీ నీరజ్కి నిద్ర పట్టలేదు. విశాలాక్షి పెద్ద కూతురు చాలా మెలకువగా ఉంటుంది, కానీ రెండో కూతురు నిత్య పడుకుంటే కుంభకర్ణుడు చెల్లెలే, నిద్ర లేపినా లేవదు. ఇల్లు ఇల్లంతా నిద్ర లేవాలి, నిత్యం నిద్ర లేపాలంటే ఇంట్లో అందరూ రాత్రి 10-11 గంటలకి మంచి నిద్రలో ఉన్నారు. నీరజ్కి మాత్రం నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నాడు బెడ్రూమ్లో. అదే సమయంలో విశాలాక్షి తన పెద్ద కూతురు శ్వేతని నిద్ర లేపింది. ఏంటమ్మా అంటే, ఇప్పుడు ఇది గనక రేపు మనం డబ్బులు ఇవ్వకపోతే వాడిని అమెరికా నుంచి పిలిపించుద్ది, వాడు వచ్చాడంటే వాడు సామాన్యుడు కాదే తల్లి, తల్లి తల నరకమన్నా పరశురాముడు నరుక్కొచ్చాడు చూసావా, అలాంటి వాడు నీ అన్న, ఇప్పుడు మీకు ఇచ్చిన కట్నం డబ్బులు వెనక్కిమ్మంటాడు, మీ బంగారాలు వెనక్కిమ్మంటాడు, వాడత్తా మామల్ని పిలిచి చుట్టాలు బంధువుల్లో పంచాయతీలు పెడతాడు, ఇదంతా లేకుండా ఈ సమస్యను ఇక్కడితోనే తుడిచేయాలి, నేను ఒక ఆలోచన చేశాను అంది విశాలాక్షి. ఏంటమ్మా అంటే కూతురు చెవిలో ఒక మాట చెప్పింది. దాంతో శ్వేత వెళ్ళి వింజ తలుపు కొట్టి వింధ్యని బయటికి పిలుచుకొచ్చింది. అలా అలా వింధ్యని పెరట్లోకి రా మాట్లాడదామని తీసుకెళ్ళి పెరట్లో, ఏంటే ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వకపోతే ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు, ఏమైంది, మాకేగా పెట్టాడు, ఇక ఇక్కడి నుంచి మీరు సంపాదించుకోండి, మాకు ఇవ్వద్దులే, కానీ మీ డబ్బు లేదో మీ రూపాయి ఏదో మీరు జాగ్రత్త చేసుకోండి, ఇక్కడితో మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి కదా అంది విశాలాక్షి. కానీ నేను అలా ఊరుకోను, ఎందుకు ఊరుకుంటాను, ఇక్కడి వరకే మేమిచ్చిన ఏమైనా మా ఆయన వీళ్ళందరికీ నువ్వు ఖర్చు పెడుతున్నానని చెప్పావా, నువ్వు చెప్పి వాడుకున్నా కూడా నేనేమి అనేవాళ్ళం కాదు, వాడుకోవచ్చు, ఒక 50,000 లక్ష రూపాయలో తీసుకొని వాడుకోవాలి, కూతుళ్ళ పెళ్ళిళ్ళంటే ఏ 4-5 లక్షలో నువ్వు అడిగితే మా ఆయన ఇచ్చుండేవాడు, అలా కాకుండా ఉన్నాయి కదా అని కోట్లకు కోట్లు నీ ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటావా అని మాట్లాడుతూనే ఉంది వింధ్య. వింధ్య మాటలు పూర్తి కాకుండానే వెంటనే విశాలాక్షి ఒక్క తోపు తోసేసింది వింధ్యని. వింధ్య బలంగా ఉండటంతో ఆపగలిగింది బావి దగ్గర, కానీ శ్వేత రెండు కాళ్ళు ఎత్తేసింది పైకి, దాంతో వింధ్య బావిలో పడిపోయింది. వెంటనే ఇద్దరు అక్కడి నుంచి చేతులు దులుపుకొని వెళ్ళిపోయి పడుకున్నారు. కానీ అటు ఇటు తిరుగుతున్న నీరజ్కి బావిలో ఏదో పడ్డ శబ్దం పెద్ద మోత రావటంతో పరిగెత్తుకుంటూ గబగబ పెరట్లోకి వెళితే లోపల నీళ్ళల్లో పడి కొట్టేసుకుంటోంది వింధ్య. వెంటనే అతను తాడేసి లాగుదామనుకున్న అతను సన్నగా ఉండటంతో వింధ్యని లాగలేకపోయాడు. దాంతో ఒక చెట్టుకి తాడు కట్టుకొని అతనే లోపలికి దిగి, ఆగమ్మా చెల్లాయి నేను తీస్తాను బయటకని గట్టిగా పట్టుకొని మెల్లగా పైకి తీసుకొచ్చాడు. అప్పటికే వింధ్య నీళ్లు తాగేసింది. దాంతో ఆమెను ఒంగో పెట్టి ఆ నీళ్లు కక్కించేసి, ముందు అసలు నిన్ను ఒక మాట అడుగుతాను, నేను ఇక్కడిదంతా జరుగుతుందని మీ ఆయనకి చెప్పావా అని అడిగాడు నీరజ్. లేదన్నయ్యా అంది వింధ్య. మరి లేనప్పుడు నువ్వెందుకు వాళ్లతో అరవటం, నువ్వెందుకు పంచాయతీలు పెట్టుకోవటం, అసలు నువ్వు వీళ్లతో గెలవగలనని అనుకుంటున్నావా, కిల్లర్ లేడీస్ వీళ్ళు, ఏమనుకుంటున్నావు, ఇహ నా ప్రాణానికి కూడా త్రెట్ ఉందని నాకు అర్థమైపోయింది, దీనికి పసుపు కుంకాలు కూడా ఎక్కువ కాదు, నేను కూడా అక్కర్లేదు, నాకు చెప్పుకోవటానికి అమ్మా నాన్న కూడా లేరు, నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను పద అని తెల తెల వారుతూ ఉండగా అతను వెంటనే వింధ్యని వెంట పెట్టుకొని సర్వీస్ ఆటోల్లో పడి ఎలాగోలాగా వెళ్ళి వింధ్య వాళ్ళింట్లో పడ్డాడు. ఇక వింధ్య వాళ్ళ అమ్మా నాన్న ఏంటి బాబు ఇదంతా అంటే జరిగింది మొత్తం చెప్పాడు. వాళ్ళకి వెంటనే ఆనంద్కు ఫోన్ చేస్తే, ఏంటి స్థలం కొనలేదా, ఇల్లు కట్టలేదా, ఏంటి మా చెల్లెళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయిందా, మా తమ్ముడు పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడా, ఇంజనీరింగ్ చదివిచ్చిందా, 2 కోట్లు ఖర్చు అయిపోయాయా, రూపాయి కూడా మిగల్లేదా అని ఒక్కసారి ఆనంద్ నిన్ను బావిలో తోసేశారా అని నేను వెంటనే వస్తున్నాను, అసలు నువ్వు ఇంత జరుగుతుంటే నాకెందుకు ఫోన్ చేసి చెప్పలేదు అని ఇమీడియట్గా ఎమర్జెన్సీ ఫ్లైట్ పట్టుకొని ఇండియాకు వచ్చేశాడు. వచ్చి రావడంతోనే అత్తగారింట్లో దిగాడు ఆనంద్. భార్య చేతులు కాళ్ళు మొత్తం కొట్టుకుపోయి తలకి దెబ్బ తగిలి బావిలో నుంచి మొత్తం ఒళ్ళంతా గీసుకుపోయి ఉండటం చూశాడు. చూసిన ఆనంద్ తన బావ దగ్గరికి వెళ్తే, నిన్ను బావ అనాలో ఏమనాలో నాకు అర్థం కావటం లేదు అన్న మాటకి నీరజ్ లేచి నిలబడి, ఏమీ అనొద్దు నీరజ్ అని పిలవండి చాలు, నేనెటు విడాకులు ఇచ్చేస్తున్నాను మీ చెల్లెలకి కాబట్టి, నేను దాంతో కాపురించేయను కాబట్టి మనమిద్దరం ఫ్రెండ్స్గా ఉందామంటే 2 చేతులెత్తి దండం పెట్టాడు ఆనంద్. నా భార్యను కాపాడినందుకు మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను అన్నాడు. అప్పుడే రాఘవ్ గారు కూడా వచ్చి, నిజమే బాబు నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేము, నువ్వు లేకపోతే మా పిల్ల మాకు దక్కేది కాదయ్యా అన్నారు. ఏంటల్లుడు ఇదంతా అని అడిగారు ఆనందని. దాంతో ఇప్పుడే వెళ్ళి విషయం మొత్తం తేల్చుకుంటానంటే ఎందుకయ్యా, అయిపోయిందేదో అయిపోయింది కదా, వదిలేసేయమన్నారు వసుంధర గారు. కావేరి గారు కూడా పోనివయ్యా పోతే పోయిందే, తోబుట్టువులేగా తిన్నారు, తల్లిదండ్రులేగా తిన్నారు, వదిలేయినాయన, వదిలేసి
ఇహ నుంచైనా అమెరికా వెళ్ళి మీ రూపాయి మీరు జాగ్రత్త చేసేసుకోండి అంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నందుకు నేను వాళ్ళని ఏదో అనాలని అనుకోవటం లేదండి. నాకు చెప్పకుండా తీసుకోవటం మొదటి తప్పు. అదే రెండో తప్పు, వాళ్ళ స్తోమతకి తగినట్టు ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చే సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకోవాలి. 60 లక్షలు 70 లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసేంత స్తోమత స్థితిమంతులు కానప్పుడు ఎవరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. 25 లక్షల రూపాయలు కాలేజీలో మా తమ్ముడిని ఇంజనీరింగ్ చదివించాల్సిన అవసరం ఏంటి అసలు అని తమ్ముడికి ఫోన్ చేసి నానా మాటలు అడిగేశాడు. ఒరేయ్, నువ్వు బతుకుతున్న బతుకు, నువ్వు తింటున్న తిండి, నీకు వచ్చిన ఉద్యోగం అన్నీ నా దయాభిక్షే. నేను అదే రోజు అంటలేదు, నువ్వు అన్నయ్య చదువుకోవాలంటే నేనే డబ్బులు పంపేవాడిని, కానీ 25 లక్షల రూపాయలు కాలేజీలో చదువుకొని నీ సుఖం నీ సంతోషం నువ్వు చూసుకొని కోటీశ్వరుల అమ్మాయికి గాలం వేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి నీ దారి నువ్వు చూసుకుని కనీసం ఇక్కడ ఎలా జరుగుతుంది అన్నయ్య అని కూడా ఒక్క ఫోన్ చేసి చెప్పలేదంటే నువ్వు ఉన్నావనుకోవాలా సత్యావనుకోవాలా అనేసి తమ్ముడు చెప్పేది కూడా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తల్లిగారింటికి వెళ్ళి ఏమి ఎరగనట్టుగా విందే ఇక్కడికి వచ్చిందంట కదమ్మా, మా అత్తగారును మావగారు చెప్పారు, ఏది పిలు విందెను ఒకసారి అన్నాడు ఆనంద్. అవునా, ఇక్కడికి వచ్చిందా? లేదే నాన్న, రాలేదే. వామ్మో, ఇక్కడికి వచ్చిందని చెప్పారా వాళ్ళమ్మ వాళ్ళు? దానికి పెళ్లికి ముందే ఒక ప్రేమాయణం ఉందంట్రా, 4-5 అబార్షన్లు కూడా అయినాయంట. బహుశా వాడిని కలవటానికి వెళ్ళిందేమో ఇక్కడికి అని చెప్పి వాడితో అక్రమ సంబంధం పెట్టుకోవటానికి వచ్చిందేమో. ఎటు పెళ్ళై 5 ఏళ్ళైనా నీకు పిల్లలు పుట్టలేదు కదా, అందుకని గుట్టు చప్పుడు కాకుండా వాడితో ఏ కడుపో కాలో చేయించుకొని ఆ పిల్లల్ని తెచ్చి నీ అకౌంట్లో వేసేద్దామని వెళ్ళుంటుంది అంది విశాలాక్షి. తల్లి అని కూడా చూసుకోకుండా తల్లి మీద చెల్లెళ్ళిద్దరిని, చెల్లెళ్ళిద్దరి మీద తల్లిని పడేసి తన భార్యను అలాంటి మాటలు అన్నందుకు బెల్ట్ తీసుకొని ఉతికి పారేశాడు ఆనంద్. నా భార్య ఎలాంటిదో నాకు బాగా తెలుసు, ఎంతకాలం నీకు తల్లిగా ఒక విలువ గౌరవం మర్యాద ఉండేవి, ఏమే పెళ్లిగాకముందే కడుపు తెచ్చుకుంది నువ్వా నా పెళ్ళామా, ఏమే నీ మొగుడు కానీ కట్నం వద్దు అని చెప్తే నీ అక్కకి ఇచ్చారు కాబట్టి నీకు కూడా ఇవ్వాలని ముక్కు పిండి వసూలు చేస్తావా, ఈ వయసులో నీకు 25 లక్షల రూపాయలు నగలు కావాలా అమ్మా, నీకు ఆడి కారులు కావాలా, నీకు ఇల్లు రెనోవేషన్లు కావాలా, నాన్న ఇంత జరుగుతున్నా నువ్వేమీ మాట్లాడవా, నువ్వు అసలు మగాడివేనా అని అడిగాడు. ఏమైందిరా, తింటే మేమేగా నీ కన్న వాళ్ళమేగా, నీకు జన్మనిచ్చాం, నిన్ను కన్నాం పెంచాం, తింటే తప్ప అంది విశాలాక్షి. ఆ మాటకి తప్పే, ముమ్మాటికి తప్పే, అసలు నాకేంటమ్మా నీ కూతుళ్ళందరూ పెళ్ళిళ్ళు చెయ్యాలని, నీ కూతుళ్ళ బాధ్యతలన్నీ చూడాల్సిన అవసరం నాకేంటి అని అడిగాడు ఆనంద్. ఎందుకంటే నువ్వు ఇంటికి పెద్ద కొడుకువు కాబట్టి అంది విశాలాక్షి. ఓహో, ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు ప్రతి ఇంట్లో పెద్ద కూతురు ఉన్నారు కాబట్టే అమ్మా నాన్న గదిలోకి వెళ్ళి లైట్ ఆర్పి పిల్లల్ని కంటున్నారా, మీ తర్వాత ఇంటి బాధ్యతలు మొత్తం పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు పెద్ద కూతురు పెద్ద అల్లుడు తీర్చాలా, ఏ వాళ్ళకి మాత్రం సుఖాలు వద్దా, వాళ్ళకి సంతోషాలు వద్దా, వాళ్ళకి పెళ్ళాలుండరా, వాళ్ళకి పిల్లలుండరా, వాళ్ళకి జీవితాలుండవా, వాళ్ళకి బాధ్యతలుండవా, వాళ్ళకి కర్తవ్యాలుండవా, ఇక వాళ్ళ బ్రతుకంతా మిమ్మల్ని మీ మొగుళ్ళని ఆ తర్వాత మీ కూతుళ్ళని మీ అల్లుళ్ళని వాళ్ళ పురుళ్ళని ఆ తర్వాత మీ కొడుకుల్ని వాళ్ళ చదువుల్ని వాళ్ళ పెళ్ళిళ్ళని ఇవన్నీ చూస్తూ బ్రతకటానికైనా ఇంటికి పెద్ద కొడుకులు పెద్ద కూతుళ్ళు పుడుతోంది, నేను అలా కాదని నీకు బాగా తెలుసు, తోలు ఒలిచేస్తాను తీసుకున్న డబ్బులు మొత్తం వెనక్కి ఇవ్వకపోతే, రూపాయితో సహా లెక్క కట్టివ్వాలి నువ్వు, నువ్వు డబ్బులు తీసుకున్నందుకు కూడా నేను నిన్ను అంటలేదు, అన్యాయంగా నువ్వు నా భార్యని బావిలో తోసేసి చంపేద్దామనుకున్నావు, రాత్రి నా భార్య పోయింటే ఇప్పటికి ఏమయ్యుండేది, నువ్వు కాస్త కూడా భయపడకుండా బావిలో నా పెళ్ళాన్ని తోసేసి అది వేరే వాడితో లేచిపోయిందని దానికి అక్రమ సంబంధాలు అంటగట్టి చివరికి అది 4-5 అబార్షన్లు చేయించుకుందని ఆ పిచ్చి దాని మీద అమాయకురాల మీద ఉన్నవి లేనివి నాకు చాడీలు చెప్పి అది వేరే వాడితో కాలు జారి కడుపు చేయించుకొని నా అకౌంట్లో వేసుద్దని నీతి మాలిన మాటలు చెప్తావా నువ్వు, నీ కూతుళ్ళని నీకు సక్రమంగా పెంచడం చేతగాలేదేమో కానీ మా అత్త మామలు వాళ్ళ కూతుళ్ళు ఇద్దరిని నిప్పుల్లాగే పెంచారు, ఆ విషయం నాకు బాగా తెలుసు, నువ్వు సర్టిఫై చేయాల్సిన అవసరం లేదని పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టేశాడు ఆనంద్. దాంతో తను అమెరికా నుంచి పంపించిన ట్రాన్సాక్షన్లు మొత్తం చూపించేశాడు ఆనంద్. ఇది నేను పంపించిన 2 కోట్ల రూపాయల డబ్బు, నా పర్మిషన్ లేకుండా నా అనుమతి లేకుండా నాకు చెప్పకుండా మాట మాత్రం నన్ను అడగకుండా తన కూతుళ్ళిద్దరి కోసం 40-40 లక్షల ఖర్చు పెట్టుకుని 25-25 లక్షల బంగారాలు పెట్టి పెళ్ళిళ్ళు చేసి కొడుకుని 25 లక్షలు పెట్టి చదివించి 25 లక్షల రూపాయలు బంగారం తను చేయించుకుని మిగతా డబ్బులతో జల్సా చేసి మొత్తం అవజేసేసింది, ఇప్పుడు నా డబ్బులు మొత్తం నాకు వెనక్క కావాలి, నా భార్యని ఇలా బావిలో తోసేసింది,
మొత్తానికి ఏంటో విషయం మీరు చెప్పాలి, మీరు చెప్పకపోతే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. దీనికి ప్రత్యక్ష సాక్షి ఇదిగో నీరజ్జేనని చూపించాడు. అవును, బావిలో నుంచి నేనే తన కాపాడానని చెప్పాడు నీరజ్. దాంతో నిత్య నోరు ముయ్యండి, మీకెందుకు ఈ అనవసరమైన విషయాలన్నీ అంటుంటే నేనేమి నీతో కాపురం చేయాలని రాలేదే, నేను కూడా నీకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయిపోయే వచ్చానంటే నువ్వు విడాకులు ఇస్తే ఊరుకోవటానికి నేనేమైనా చేతకాందాన్ని అనుకుంటున్నావంటరా? నీకు అమ్మా బాబు కూడా లేరు, నీ బొత్తు కుక్కలు చెంపిన విస్తర్ చేస్తాను, నీ మీద మనోవర్తేసి నీ ఆస్తి మొత్తం వెనక్కి లాగుతాను అంది విశాలాక్షి. నేనేమైనా అంత చేతగాని వాడిని అనుకుంటున్నావా? నేను గెజిటెడ్ ఆఫీసర్నే, నేను గవర్నమెంట్ ఉద్యోగమే చేస్తున్నాను. నీ కూతురు చేసిన అరాచకాలన్నీ బయటపెట్టి నువ్వు నీ పెద్ద కూతురు కలిసి కిల్లర్ లేడీస్ అని చెప్పి మీరు ఎలా వింతెని బావిలో తోశారో అందరికీ చెప్పి మీ మీద నేనే ఎదురు కేసు పెట్టి మిమ్మల్ని నేనే రోడ్డుకి ఇడుస్తాను, చూస్తూ ఉండండి అని ఎదురు తిరిగిపోయాడు నీరజ్. దాంతో వెంటనే లాయర్కి ఫోన్ చేస్తే, ఎందుకయ్యా విడాకులు ఇవ్వటం అంటే, ఎందుకంటే ఇక్కడ కిల్లర్ లేడీస్ ఉన్నారు సార్, నా ప్రాణానికి థ్రెట్ ఉంది, ఆల్రెడీ నా బావమరిది పెళ్ళాన్ని ఇలా లోపలికి తోసేసి వీళ్ళు చంపేబోయారు, రేపొద్దున నా ఆస్తి మొత్తం నేను వాళ్ళ చిన్నమ్మాయి పేరు మీద పెట్టలేదని నా గొంతు నొక్కేసి నన్ను చంపేసి పైన మా అమ్మా నాన్నల దగ్గరే పంపించారనుకోండి నాకు దిక్కు మొక్కు ఉండదు, కాబట్టే నేను ఇక ఇక్కడతో ఈ సమస్యను పరిష్కరించేసుకోవాలనుకుంటున్నాను అన్నమాటకి నువ్వు మనోవర్తి ఇవ్వాల్సి వస్తాయా అన్నమాట. నాకేం పిల్లలు లేరండి, వీళ్ళు బాగానే నొక్కారు ఇంతకాలంగా, కాబట్టి నేను వన్ టైం సెటిల్మెంట్ చేసేసుకుంటాను, విడాకులకు ఏర్పాటు చేయండి అని చెప్పేశాడు నీరజ్. ఈలోపు పెద్ద మనుషులు మొత్తం పోగై ఆ అబ్బాయి పంపించిన ప్రతిదానికి సాక్ష్యాలు ఉన్నాయి, మరిప్పుడు ఆ డబ్బుల గురించి మీరేం చెప్తారో చెప్పాలి కదా అన్న మాటకి భార్యాభర్త మాట్లాడకుండా నుంచున్నారు విశాలాక్షి రత్నాకర్లు. మీరు ఇలా మాట్లాడకుండా నుంచుంటే కుదరదు అన్న మాటకి విశాలాక్షి, తప్పేంటండి, కన్న తల్లిదండ్రులు తీసుకొని తింటే ఆ అమ్మాయిని మేమేం బావిలో తోసేయలేదు, ఆ అమ్మాయిను మా చిన్నల్లుడు కలిసి కూడ బలుక్కొని మా మీద ఇవన్నీ చాడని చెప్తున్నారు, ఆ అమ్మాయికి మా చిన్నల్లుడికి ఏదో చెప్పుకోరాందుండే ఇదంతా జరుగుతుంది అంది విశాలాక్షి. ఆ మాటకి ఆనంద్ కొట్టడానికి లేచి నుంచుంటే పెద్ద మనుషులు ఆపేసి, ఇదంతా అనవసరం, ఈ గొడవలన్నీ వద్దు, మీరు డబ్బులు తీసుకున్నారనేది నిజం, అతను పంపించాడనేది నిజం, ఇప్పుడు ఏం చేయమంటావు బాబు అని అడిగారు ఆనంద్ని. దాంతో ఆ ఇల్లు నా పేరు మీద రాసేయాలి, వాళ్ళకున్న 10 ఎకరాల పొలం నా పేరు మీద రాసేయాలి అన్నాడు ఆనంద్. నీవొక్కడికే ఎలా రాస్తావురా, దాంట్లో నీ తమ్ముడికి నీ ఇద్దరు చెల్లెళ్ళకి నాకు మీ నాన్నకి వాటా ఉంది, నీ వాటాకి 2 ఎకరాలు వస్తుంది, నీకు రాసి మమ్మల్ని అడుక్కు తినమంటావా అని అడిగింది విశాలాక్షి. అడుక్కోపు అన్నాడు ఆనంద్. మమ్మల్ని ఎక్కడుండమంటావు, నీకు ఇల్లు రాసి అంటే అది నన్ను అడుగుతావే, 2 కోట్ల రూపాయలు తీసుకొని తినేటప్పుడు తెలియదా నీకు అని అడిగాడు ఆనంద్. దాంతో పెద్ద మనుషులు, చేసేదేమీ లేదు, రాయాల్సిందే, లేకపోతే విందెని బాయిలో నెట్టిన విషయం మెబ్బాయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతానంటున్నాడు, ఇప్పుడు మర్డర్ కేసులో నువ్వు నీ పెద్ద కూతురు జైలుకి వెళ్ళి కూర్చోవలసి వస్తుంది అనగానే శ్వేత, మనం కూడా 2 ఎకరాలు పెట్టించుకొని వెళదాం ఆగమంటుంటే మోక్షిత్ ఏంటే నీ బొందా పెట్టేది, అదేటు మీ అన్నకే చెందుద్ది, మీకెటు చెందదు, మీ అమ్మ మాటలెటు నిలబడదు, మీరు దాన్ని బావిలో తోసింది ఆ నీరజ్ గాడు చూసి చచ్చాడు, ఇప్పుడు వాడు చెప్పాడంటే నిన్ను జైల్లో తోస్తారు, ఇక్కడే ఉంటే మీ అన్న నీకు ఇచ్చిన డబ్బులు నగలు మొత్తం వెనక్కిమ్మనేటట్టున్నాడని సూట్ కేసు తీసుకొని వెనక దారి గుండా భార్యను తీసుకొని పారిపోయాడు మోక్షిత్. ఇక చేసేదేమీ లేక చచ్చినట్టుగా విశాలాక్షి తన ఒంటి మీద ఉన్న 25 లక్షల రూపాయల నగలు అక్కడ పెద్ద మనుషుల దగ్గర అప్పచెప్పేసింది. రత్నాకర్ చేత 10 ఎకరాల పొలం, ఆ ఇల్లు ఆనంద్ తన పేరు మీద పెట్టించేసుకున్నాడు. ఇక నిత్య పారిపోబోతుంటే నిత్యను పట్టుకున్నాడు ఆనంద్. దాంతో నీరజ్ నిలబడి, దీని పేరు మీద అకౌంట్లోనే ఉన్నాయి 40 లక్షలు, దీని పేరు మీద లాకర్లోనే ఉన్నాయి ఆ 25 లక్షల రూపాయల నగలు, తీసేసుకోండి అని చెప్పడంతో వెంటనే పెద్ద మనుషులు వెంటెళ్ళి ఆ నగలు డబ్బులు తీసుకొచ్చి మొత్తం ఆనంద్కి అప్పచెప్పారు. ఇప్పటికీ కూడా ఆనంద్కి ఇవ్వాల్సిన దాంట్లో చాలా తక్కువ మొత్తమే వచ్చింది ఆనంద్కి. దాంతో ఈ క్షణమే ఇంట్లో నుంచి బయటకు నడవండి అన్నాడు ఆనంద్. ఇంట్లో నుంచి బయటికి పోయి మేమెక్కడికి వెళ్ళాలిరా అంటే, ఎక్కడికి వెళ్తావో నాకేం తెలుసు, తల్లివి కాబట్టి మంగళసూత్రం, నల్లబూసలు, గాజులు, కొన్ని నగలు మాత్రం నేను తీసుకోలేకపోయాను, ముందు ఇక్కడి నుంచి నువ్వు బయటకు నడువని ఉన్న పొలంగా బేరం పెట్టేసి ఆ పొలము ఇల్లు కూడా తెగనమ్మి పడేశాడు ఆనంద్. ఆ తరువాత ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి మామగారి చేతిలో పెట్టి అక్కడే ఉన్నటువంటి ఒక స్థలం తీసేసుకుని అది రిజిస్ట్రేషన్ చేయించేసి ఇంటి ప్లాన్ ఆర్కిటెక్ట్తో వేయించి, మామగారు నేను అక్కడికి వెళ్ళి డబ్బులు పంపిస్తాను, నా కళ నెరవేరే వరకు నేను తిరిగి రాను, మీరే దగ్గరుండి ఆ ఇల్లు కట్టించండి అని చెప్పి ఆ భార్యని
తీసుకుని వెళ్ళిపోతుంటే అత్తగారు పిల్లల్ని కనవా అల్లుడు అన్న మాటకి మాకేమీ లోపాలు లేవత్తయ్యా, ఖచ్చితంగా కంటాను, నా కలలు ఆశలు నెరవేరాక కంటాను, ఎంతమంది పిల్లల్ని కన్నామనేది కాదత్తయ్యా, ఎలా పెంచాం, వాళ్ళకి ఎలాంటి జీవితం ఇచ్చాం అనేది ముఖ్యం. నా బిడ్డలు అడుక్కు తినే స్థితిలో పుట్టి పెరగకూడదు, వాళ్ళు మంచి జీవితాన్ని అనుభవించాలి, కాబట్టే వాళ్ళ కోసం నేను ఇంత తాపత్రయపడుతున్నాను. మీ అమ్మాయి సర్వసుఖాలు అనుభవించాలి, నన్ను చేసుకున్నందుకు కష్టాల్లో బాధల్లో మీ అమ్మాయి ఉండకూడదనే కోరుకుంటున్నాను అని జాగ్రత్త అని చెప్పి తన భార్యని తీసుకుని అమెరికాకి వెళ్ళిపోయాడు ఆనంద్. ఆ తరువాత ఇహ నీరజ్ మీద కేసు వేసేశారు విశాలాక్షి నిత్య కలిసి. 1 కోటి రూపాయలకి కోర్టుకెక్కారు అమ్మా కూతుళ్ళు. దాంతో జరిగింది మొత్తం నీరజ్ కోర్టులో చెప్పేశాడు. ఇహ ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లలు లేరు కాబట్టి 20 లక్షలు ఇచ్చి వదిలిచ్చేసుకున్నాడు నిత్యకి. ఇహ దాంతో నీరజ్ హాయిగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నిత్య విశాలాక్షి రత్నాకర్లతో కలిసి వచ్చి ఉండటం మొదలుపెట్టింది. రత్నాకర్ మంచాన పడ్డాడు, అతనికి ఒకవైపున సేవ చేయాల్సి వస్తోంది విశాలాక్షి. పైగా రత్నాకర్ కోలుకోవటానికి కొంత టైం పట్టింది. కాస్త డబ్బులు ఇవ్వవే అంటే తన 20 లక్షల రూపాయల డబ్బులు జాగ్రత్త చేసుకుంది తప్ప నిత్య 10 పైసలు కూడా తల్లిని నమ్మి తల్లికి ఇవ్వలేదు. దాంతో కోలుకున్న రత్నాకర్ ఎటు అతనికి బద్ధకం కాబట్టి మొదటి నుంచి కూడా అతను తన చెప్పు చేతల్లో ఉండాలి, తను చెప్పినట్టు వినాలి అని ఏసీ గదుల్లో ఉంచేసి కూర్చున్న చోటు నుంచి లేవకుండా నోరెత్తకుండా అతన్ని సోమరిపోతుగా బద్ధకంగా తయారు చేసేసింది విశాలాక్షి. కాబట్టి రత్నాకర్ కూర్చున్న చోటు నుంచి కదలడు, ఎవరు పెడితే తిని హాయిగా అదే మంచంలో పడుకొని బాత్రూమ్కి మాత్రం లేచి టీవీ అతి కష్టం మీద రిమోట్ పెట్టి బటన్లు నొక్కి చూసేంత బద్ధకం రత్నాకర్కి. దాంతో నిత్య వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటికి కొద్దిగా దూరంలో టీచర్లందరూ క్యాంపెయినింగ్కి వచ్చారని తెలిసి అక్కడికి వచ్చినటువంటి టీచర్లకు వర్క్షాప్ జరుగుతుంటే అందులో పెళ్లి కాకుండా ఉన్నటువంటి ఒక మాస్టర్ని చూసి అతనికి లైన్ వేసి అతనికి నెలకి 20,000 రూపాయలు జీతమనే, అతను కొత్తగా ఉద్యోగంలో చేరానని, ఇక్కడ వర్క్షాప్ ఉండటంతో వచ్చానని చెప్పడంతో నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి రాత్రికి రాత్రి ఉత్తరం రాసిపెట్టి నేను అతనితో వెళ్ళిపోతున్నాను, నా గురించి వెతకొద్దు, నీలాంటి తల్లికి పుట్టినందుకు ఇక మాకు ఇది జరగాల్సిందే, నా బతుకు నేను చూసుకుంటున్నాను, నన్ను మర్చిపో, నా మీద ఆశలు వదిలేసుకో అని అతనితో లేచిపోయింది నిత్య. ఇక దాంతో చేసేదేమీ లేక విశాలాక్షి చచ్చినట్టు రత్నాకర్ని తీసుకుని ఆ మెళ్ళో ఉన్న ఏ కొడుకైతే వదిలేశాడో మంగళసూత్రం, నల్లబూసలు, గాజులు అమ్మేసి ఒక కొంప అద్దెకి తీసుకొని 3 నెలలు కాలక్షేపం చేసి ఆ డబ్బులు కూడా అయిపోతూ ఉండటంతో ఇక చేసేదేమీ లేక చచ్చినట్టు 4 ఇళ్లలో వంట పనికి చేరి అక్కడ వంట వండగా వాళ్ళు 4 కూరలు ఇస్తుంటే అవి తీసుకొచ్చి రేషన్ బియ్యం వండి మొగుడికింత తగలేసి తన్నింత తింటూ తన్ని ఈ గతికి తీసుకొచ్చిన పెద్ద కొడుకు పెద్ద కోడల్ని శాపనార్థాలు పెడుతూ చిన్నల్లుడిని నానా తిట్లు తిడుతూ చిన్న కూతురు ఇలా లేచిపోయిందని నానా తిట్లు తిడుతూ పెద్ద కూతురు తన సుఖం తను చూసుకొని పెద్దల్లుడితో వెళ్ళిపోయిందని శాపనార్థాలు పెట్టుకుంటూ తన శేష జీవితాన్ని అలా గడుపుతూ ఆ గుడిసెల్లో బతికేసాగింది విశాలాక్షి. ఎవరికైనా సరే ఎదుటి వాళ్ళని నాశనం చెయ్యాలి అని ఎప్పుడైతే కనుక మనిషిలో అత్యాశ ఎప్పుడైతే కోరలు విప్పుతుందో ఆ కోరలు తమ మీద కూడా విషాన్ని చుముతాయని చాలామంది మర్చిపోతారు. ఒకళ్ళని నాశనం చేద్దామని మనం అనుకునేవి ఎవరికీ తెలియదనుకుంటారు చాలామంది, కానీ మనందరినీ గమనించే పైన ఒకడున్నాడు, ఆయన కళ్ళు ఎప్పుడూ మన చుట్టూనే ఉంటాయి. అదే విశాలాక్షికి భగవంతుడిచ్చిన తీర్పేమో బహుశా. అంతమంది బిడ్డల్ని కన్న గొడ్రాలైపోయింది విశాలాక్షి. చిన్న కొడుక్కి చాలాసార్లు ఫోన్ చేసినా ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దని ఫోన్ నెంబరే మార్చేశాడు సుమన్. దాంతో చేసేదేమీ లేక జీవితాంతం చిత్రవద నరకం అనుభవిస్తూ ఏ వయసులో సుఖపడాలో ఆ వయసులో నరకాలు పడుతూ తన భర్త సోమరిపోతుగా తనే తయారు చేయటం వల్ల తన భర్తను కూడా తనే పోషిస్తూ రోజు వాళ్ళకి శాపనార్థాలు పెడుతూ బ్రతకటం తప్ప విశాలాక్షికి మరొక దారి లేకుండా పోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.